ఊహించని ప్రమాదం ప్రయాణికుల ఉసిరు తీసింది. పట్టాలపై పరుగులు తీయాల్సిన రైలు ఆగి ఉన్న గూడ్స్ను ఢీకొనడంతో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీని నుంచి తేరుకోగానే లోపే ఘటనకు గురైన రైలునే ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ బలంగా ఢీకొట్టింది. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది మరణించగా 1000 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్లు, పట్టాలు తప్పిన ట్రైన్ బోగీల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది, రైల్వే శాఖ సిబ్బంది. ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు రైల్వే అధికారిక ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. ప్రమాదం తీవ్ర స్థాయిలో జరగడంతో దెబ్బతిన్న ట్రైన్ శిథిలాలు, చిక్కుకున్న కోచ్లను ట్రాక్ నుంచి తరలించడానికి సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు. ప్రమాదంలో డిఎన్ మెయిన్ లైన్లో ఉన్న స్లీపర్లు, రైలు దెబ్బతిన్నట్లు రైల్వే అధికారులు గుర్తించారు. అప్ డౌన్ లైన్ల ఓహెచ్ఈ వైర్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. అన్ని రకాల సాంకేతిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలిపారు. సుమారు 1000 మందికి పైగా సిబ్బందితో ట్రాక్ మరమ్మతులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలంలో 7 కంటే ఎక్కువ ప్రొక్లేన్ మిషన్లు, 2 యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, 4 క్రెయిన్లతో పునరుద్ధరణ పనులను ముమ్మరం చేసినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ ప్రధాన రైలు మార్గం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.